గత 4 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో త్రాగునీటి కొరత విలయ తాండవం చేస్తుంది. 12 పంచాయతీ గ్రామాల్లో ప్రజలు త్రాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారితో పాటు పశువులకు కూడా నీరు అందించాలనే దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గత 4 సంవత్సరాలుగా వింజమూరులో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగట్టడంతో ప్రజలకు సైతం వ్యవసాయ బోర్లు వద్ద నుంచి ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా ప్రజల అవసరాల నిమిత్తమై త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. కాలక్రమేణా తాగునీటి అవసరం అధికమై మండలంలోని చెరువులు వాగులు పూర్తిగా ఎండిపోవడంతో పశుపోషణకు వాటికి పొలాలలో త్రాగడానికి నీరు లేక అనేక పాట్లు పడుతున్నారు. ఒకప్పుడు పొలాల్లోనే చేతి పంపులు వేయగా దాని ద్వారా త్రాగునీరు లభించేది. ప్రస్తుతం ఆ చేతి పంపు వద్ద నీరు రాకపోవడంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 4 సంవత్సరములుగా మండలంలో త్రాగునీటి ట్యాంకర్ల కోసం అనేక కోట్లు ఖర్చు పెట్టారు తప్ప శాశ్వత సమస్య పరిష్కారం కోసం ఎవరూ ఆలోచన చేయడం లేదు. గత ఏడాది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నాయకులు బంగ్లా సెంటర్లోని చెరువు వద్ద పైలాన్ ప్రారంభించి ఎన్నికల అనంతరం త్వరలోనే గుండె మడకల ఎర్రబిల్లిపాలెం బంగ్లా సెంటర్లోని చెరువులకు త్రాగు సాగునీటి కోసం సుమారు 1150 కోట్ల ఖర్చుతో పనులు ప్రారంభిస్తామని పైలాన్ మాత్రమే శంకుస్థాపన చేసి వదిలేశారు. ఇప్పటికీ దీనికి అనేక ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. దీనిపై ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో త్రాగునీరు అందిస్తామని హామీనిచ్చినా ఇప్పటి వరకు దానిపై స్పందించే వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల దాహత్తిని తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఇద్దరు మినిస్టర్లకి నన్నం పెట్టుకుంటూ మాకు తాగునీరు సాగునీరు లేక గత 6-7 సంవత్సరాలుగా ఉదయగిరి తాలూకా కానీ వింజమూరు మండలం మేజర్ అయినా కూడా ఇంతవరకు తాగునీటి సమస్యలు తీరలేదు. మరి దయచేసి మా సమస్యని దయచేసి దండం పెట్టుకుంటూ మీకు నమస్కారం. మరి నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామం ఉదయగిరి నియోజకవర్గము గత 4-5 సంవత్సరాల నుండి కూడా మాకు తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కావున యువనేత అయినటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు దీన్ని సొరవ తీసుకొని మాకు తాగునీటికి మాకు ఎన్నో కష్టాలు పడుతున్నాము. అదేవిధంగా తాగునీటికి పశువులకి ఎన్నో కష్టాలు పడుతూ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా మాకు తాగునీరు అనేది అందటం లేదు. కావున మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కరించి చెప్తున్నాను, స్వామి మాకు ఈ నీళ్ళని మాకు ఏ విధమైనటువంటి సెక్షన్లతోనైనా కానీ మాకు నీళ్ళని తీసుకొచ్చి వింజమూరు ప్రజలు దాహం తీరుస్తారని మేము పదే పదే కోరుచుంటున్నాము. అదే కావున మీరందరూ దయించి మన మినిస్టర్ గారైనా కానీ ఎంపీ గారు కానీ మాకు ఎన్నోసార్లు ఇక్కడ వాగ్దానాలు చేసి ఉన్నారు కాబట్టి అప్పటికి నీళ్లు లేక మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నది. అందరూ ప్రజలందరూ కూడా ఎంతోమంది బాధపడుతూ అల్లాడుతూ రైతాంగం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నారు. ఇప్పటికే రైతులకు నీరు లేవు, కనీసం పశువులన్నా మేపుకొని పశువులతోనన్నా ఆధారం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ పశువులకు కూడా నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి దయుంచి మహానుభావులారా, మీరు ఈ నేల గురించి చర్య తీసుకొని ఈ యొక్క సమస్యని నిర్వినియోగం చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మన సీఎం దృష్టికి చేరేంత వరకు షేర్ చేసి అందరూ నీటి సమస్యని దృష్టిలో పెట్టుకొని నీటిపై పోరాటం చేసి పోరాటంతో ఈ నీటిని సాధించుకోగలిగితే ఈ యొక్క ఉదయగిరిని స్వశిశ్రావనం చేసుకోగలుగుతాం. కానీ గత 30 ఏళ్ల నుండి కూడా ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో నీటి జాడలే లేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా మన ఉదయగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క నీటి కోసం ఉద్యమించి ఈ యొక్క నీటిని మనం తెచ్చుకోగలిగితే కనీసం తాగునీరు ఎలాగో లేదు, కనీసం తాగునీరైనా తెచ్చుకోగలిగితే మనం మనుగడ సాధించగలము. లేకపోతే చాలా ప్రమాదంలో పడే పరిస్థితుంది ఉదయగిరి ప్రాంతము. కాబట్టి అందరూ ప్రజలారా, ఈ యొక్క సహకారాన్ని సహకారాలు అందించి ఈ నీటి గురించి పోరాడు.